జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం 20వ వార్డు గాంధీనగర్ లో కౌన్సిలర్ సంగీత అజయ్ వార్డు ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ ఉంచి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు, ఎన్విరాన్మెంట్ ప్రవీణ్, శ్రీనివాస్, వర్కర్స్ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఇది ఇచ్చినప్పుడు మీకు పొడి చెత్త తడి చెత్త అలగ అలా చేసేయాలి. ఇప్పటి నుంచి అట్లనే వేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు వేయకపోయినా ఇప్పటి నుంచి మాత్రం తడి చెత్తను పొడి చెత్తను సపరేట్ చేసేస్తే మనకు కూడా ఏంటంటే అవి సపరేట్ ఉంటే డంపింగ్ చేసినాక మనకు కూడా ఎరువు తయారవుతుంది. మనకు ఎరువు తయారయ్యి మనం కూడా మళ్ళీ మనం దాన్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం వాడుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ తిరుమల హాస్పిటల్ వద్ద బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెద్దపల్లి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ షుగర్ పరీక్షల కోసం క్యాంప్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక సీనియర్ వైద్యులు మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాలో 10 మందిలో ఒకరికి షుగర్ ఉన్నదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించి ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే బీపీతో పాటు పక్షవాతం, కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది అన్నారు. ఇటువంటి శిబిరంకి వెళ్లి ఉచితంగా అందించే సేవలు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ రమాకాంత్, ట్రెజరర్ డాక్టర్ కిరణ్ కుమార్, సేవా వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ డిఐ అంటే రిసెర్చ్ సొసైటీ అండ్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా పిలుపు మేరకు భారతదేశం మొత్తం లోపల 1 మిలియన్ బ్లడ్ షుగర్ టెస్టులు చేస్తున్నారు ఫ్రీ అనే ఈ పిలుపు అందుకొని మన పెద్దపల్లి లోపల కూడా మేము ఈ ఫ్రీ డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అయితే డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది మన భారతదేశం లోపల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషక మాసోత్సవాలలో భాగంగా గర్భిణీలకు సామూహిక సీమంతాలు జరిపించారు. అంగన్వాడీ టీచర్లు తయారు చేసిన వివిధ రకాల పిండి వంటలను ఏర్పాటు చేశారు. పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు ప్రదర్శనలో ఉంచారు. అనంతరం చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానుత్ పార్వతి, సీడీపీఓ నిర్మలా జ్యోతి, ఎంపీడీఓ అన్నపూర్ణ, వైద్య అధికారి రాకేష్ పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు. జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ నూనె సుధాకర్ పెద్దకర్మ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారంలోని ఆయన నివాసానికి వెళ్లి రాష్ట గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, జెడ్పీ సీఈఓ రమాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి సభ్యులను పరామర్శించారు. తాము అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ రావడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. డోర్నకల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రికి, జెడ్పీ చైర్పర్సన్ కి ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు ఎంపీడీఓ కూసు వెంకటేశ్వర్లు, ఎంపీఓ మున్వర్ బేగ్, మూర్తి సిఐ శ్రీనివాస్, ఎస్ఏ భద్రునాయక్, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, టోర్నకల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుండి సీతారాములు, ప్రెస్ క్లబ్ కార్యవర్గం తోడేళ్లగూడెం సర్పంచ్ పగడాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఉప్పులూరు ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లకు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉప్పులూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మూత్రశాల, మరుగుదొడ్లు శిథిల వ్యవస్థలో ఉండటంతో పాఠశాల విద్యార్థులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ సమస్యకు స్పందించిన స్థానిక గ్రామ సర్పంచ్ బద్దం పద్మాచిన్నారెడ్డి యుద్ద ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాజీరాజ్ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సంఖ్య
ఎక్కువగా నమోదవుతున్న కారణంగా పాఠశాలలో మరుగుదొడ్లు సరిపోవడం లేదు కాబట్టి ఉన్నతాధికారులు కానీ పరిపాలనా విభాగం వారు కానీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి పిల్లల అవసరాలను ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని వాటిని సమకూర్చగలరని జనం సాక్షి ఫటాఫట్ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుసుకుందాం. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.